ओम श्री साई राम, ओम श्री साई नाथाय नमः, ओम श्री साई परब्रह्मणे नमः। పోయిన రెండు సత్సంగాల్లో మనము నాచనే గారి గురించి, ఆయన జీవిత విశేషాలు కొన్ని, ఆయనకు బాబా ఎలాంటి ప్రాణరక్షణ కల్పించారు, తర్వాత 64 రూపాయల దక్షిణ గురించి, ఇంకా ఒక టెంకాయి 2 అణాల కథను, ఇట్లాంటి కథలను కొన్నిటిని మనం చెప్పుకున్నాము. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, ఆయన జీవితంలో జరిగినటువంటి, ఆయనకు పుట్టినటువంటి ఒక పిల్లవాడు ఎంతో దివ్యాత్ముడైనటువంటి మహానుభావుడు బాబా ఎలా వాళ్ళకు జన్మించేట్లుగా చేశారు అన్న విషయాన్ని మనం చెప్పుకుందాం ఈరోజు. నాచనేకు చాలా కష్టాలు పడుతూ ఉంటాడనమాట. నాచనే భార్యకు పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే చనిపోతూ ఉంటారు. అప్పుడు నాచనే భార్య శ్యామాతో కలిసి బాబాను ప్రార్థిస్తుందన్నమాట. ఆమె వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్తుంది. ఆ కొబ్బరికాయను బాబాకు సమర్పించగా బాబా దాన్ని నాచనే భార్య ఒడిలో వేస్తారన్నమాట. అది వేసేటప్పుడు బాబా కళ్ళమ్మట నీళ్లు వస్తాయన్నమాట, కళ్ళు చెమరుస్తాయి. అప్పుడు బాబా నాచనేయను తన దగ్గరకు పిలుచుకొని, దగ్గర కూర్చోండబెట్టుకొని తనకు పాదసేవ చేయమని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు నాచనే పక్కన కూర్చొని బాబాకు ఎంతో ప్రేమగా భక్తిగా పాదాలను నొక్కుతూ ఉంటాడన్నమాట. బాబానేమో మెల్లగా నాచనే వీపు మీద ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన చేతితో నిమురుతూ ఉంటారన్నమాట. శాంతారాం నాచనే బాబా ప్రేమకు కరిగి ఆయనకు ఆయన పిల్లలు పుట్టేందుకు ఇచ్చిన కొబ్బరికాయను చూసి దాంతో తృప్తి చెంది బాబా వైపు భక్తితో చూస్తాడనమాట. బాబా వెంటనే అల్లా మాలిక్ అని పలుకుతారు. సరే, 2-3 ఏళ్ళ తర్వాత 1919లో నాచనేకు ఒక కొడుకు పుడతారన్నమాట. అతనికి కాలూరామ్ అనే పేరు పెడతారు. ఆ కాలూరాము మూలా నక్షత్రంలో పుడతాడనమాట. ఈ బాబు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలను వాళ్ళని చేసి ఆశ్చర్యపరుస్తూ ఉంటాడనమాట. ఆ బాబు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి చనిపోతుంది. ఈ కుర్రవాడు అతి చిన్న వయసులోనే, 2-3 ఏళ్ళ చిన్న వయసులోనే అందరినీ ఆశ్చర్యపరచడం ప్రారంభించాడు. హెగ్డే అనే ఒక ఆయన వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన ఎంతో భక్తిగా ఎన్నో పురాణ శ్రవణాలు చేయించటము, పురాణ పఠనం చేయించటము, అందరి చేత ఆ భక్తి భావన పెంపొందించేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఆయన ప్రతిరోజు హరి విజయము అనేటువంటి ఒక పుస్తకాన్ని చదివి అందరికి వినిపించేవారు అన్నమాట. అప్పుడు ఈ కాలూరాం వయస్సు 2-3 ఏళ్ళు కూడా ఉండవన్నమాట. కాలూరాము కృష్ణలీలలను ఆయన చెప్తున్నప్పుడు ఈ కాలూరాం చూసినట్లుగా చెప్పేవాడు అనమాట. ఇక రాబోయేది ఎట్లా ఉంటుంది అని చెప్పి చెప్పేవాడు అనమాట. ఆయన బృందావనంలో కృష్ణుడితో ఆడుకున్నట్టు మరుసటి రోజు రాబోయే కథ గురించి ముందుగానే చెప్పగలిగేవాడు అనమాట. ఇంత చిన్న వయసులో ఇంతటి జ్ఞానము, ఇంతటి ఆలోచన శక్తి ఎట్లా ఉంది ఇతనికి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. కృష్ణుడు నన్ను బాగా ఏడిపించేవాడు, ఆట పట్టించేవాడు అని కూడా ఆయన చెప్తూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే కృష్ణుడితో పాటు ఆయన సకులలో, ఆయనతో పాటు ఆడుకున్నటువంటి పిల్లవాళ్ళలో ఈ అబ్బాయి కూడా కాలూరాము ఉన్నాడు అని చెప్పేసి అబ్బాయి చెప్పడం జరుగుతుంది అనమాట. కృష్ణుడు నన్ను బాగా ఏడిపించేవాడు, ఆట పట్టించేవాడు. ఒకసారి నేను ఆయనను గిచ్చాను. వెంటనే కృష్ణుడు అక్కడ ఉన్న వెన్న కుండను నాపై ఒలకబోశాడు. అప్పుడు
ఆ ఇంటి ఆవిడ మా వెంటబడింది అని చెప్పి కాలూరాము ఆ కథలను చూసినట్లుగా చెప్పేవాడనమాట. ఇది అందరినీ అబ్బురపరుస్తూ ఉండేది. ఒకరోజు కాలూరాము ఒకచోట కదలకుండా కూర్చొని ఉన్నాడనమాట. కళ్ళు ఏమో ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నాయి. మొహం మీదేమో ఒక గుడ్డ వేసుకుని కూర్చుంటాడు. నాచనే వెళ్ళి ఏమి చేస్తున్నావు అని చెప్పి ఆ పిల్లవాడిని అడిగితే ఆ పిల్లవాడు నవ్వి, ఇదా మేము మామూలుగా చేసే సాధన అని చెప్తాడనమాట. ఆ బాబు ఒక పత్రికలో నుంచి ఓంకారాన్ని కత్తిరించుకొని గోడ మీద తన పడుకునేటువంటి స్థలం దగ్గర అంటించుకొని ఉంటాడనమాట. ఇలా బాబు చేసే పనులు ఒక గొప్ప యోగీశ్వరుడు వలె ఉండేవన్నమాట. సరే, ఇంతకుముందు సాధన చేస్తున్నానని చెప్పేవాడు, మరి అటువంటి సాధన ఎక్కడదో ఏమిటో మరి అందరికీ తెలియదు అది. కానీ అంత చిన్న వయసులోనే ఆ ధ్యానాన్ని చేయటం అనేది ఎంతో అపురూపమైనటువంటి దృశ్యం అన్నమాట. ఒకసారి వాళ్ళ ఇంట్లో గ్రామ్ఫోన్ రికార్డు ఉంటే దాని మీద హిజ్ మాస్టర్స్ వాయిస్ అంటే హెచ్ఎంవి రికార్డ్స్ అనే దాని మీద ఉంటుంది కదా, దాన్ని అబ్బాయి పిలిచి అది ఏమిటి అని చెప్పి వాళ్ళ నాన్నని అయినటువంటి నాచనాయను అడుగుతాడనమాట. కాలూరాము నాచనే చెప్పింది విని నాచనేనేమన్నా అది ఒక ప్రకటన అని అంటాడనమాట. అప్పుడు అబ్బాయి వెంటనే, కాదు అది కృష్ణుడి నుంచి వచ్చిన ప్రత్యేక సందేశం, దానిలో ఉన్న కుక్క తన యజమాని చెప్పే మాటలు జాగ్రత్తగా వింటోంది చూడండి అంటాడనమాట. మనం గనక ఇదివరకు ఉన్నటువంటి ఆ రికార్డ్స్ హెచ్ఎంవి రికార్డ్స్ని గనక చూసినట్టయితే ఆ గ్రామ్ఫోన్ రికార్డ్స్ దాని మీద ఆ కుక్క ఆ దాంట్లో నుంచి వచ్చే గ్రామ్ఫోన్ రికార్డు దాంట్లో నుంచి వచ్చేదాన్ని చెవి ఇట్లా పెట్టి వింటూ ఉంటుందన్నమాట. దాన్ని ఇట్లా కాలూరాం చెప్తాడనమాట. నాచని వెంటనే ఆ సందేశం ఏమిటి అని అడుగుతాడనమాట. అప్పుడు కాలూరాం ఆ కుక్కను చూపించి, చూడు ఈ కుక్క ఎంత జాగ్రత్తగా వింటుందో, మనం కూడా అలానే కూర్చొని బాబా చెప్పేది జాగ్రత్తగా వినాలి అంటాడు. నాచని ఆశ్చర్యపడి, బాబా మాట నువ్వు వినలేదు కదా, నీకెలా తెలుసు అని అంటాడనమాట. నువ్వు పుట్టేటప్పటికే బాబా ఈ శరీరం వదిలేశారు అని చెప్పి అంటే కాలురామ్ వెంటనే, నాకు తెలుసు కానీ నీకు చెప్పను అంటాడనమాట. కాలురాము రామనామ జపం కూడా చేస్తూ ఉండేవాడు. చిన్నప్పుడే రామ అనే అక్షరాంతో రామకోటిలాగా వ్రాస్తూ ఉండేవాడనమాట. ఒకసారి గాడ్గీ బాబా కాలూరామును చూడటానికే వస్తారనమాట. అప్పుడు కాలూరాంకు జ్వరంగా ఉంటుంది. బాబా ఊది నీళ్ళలో కలిపి ఇస్తారనమాట. కానీ జ్వరం కొద్ది రోజులు ఉంటుందన్నమాట. జ్వరంతో బాబు చాలా నీరసపడతాడు ఈ కాలూరాం. అప్పుడు కాలూరాం వాళ్ళ నాన్నను పిలిచి జ్ఞానేశ్వరి అంటే భగవద్గీతని తెమ్మంటాడనమాట. భగవద్గీత తేగానే దాంట్లో నుంచి ఒక పేజీ తీసి చదవమంటాడు. అది ఏమిటంటే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయం. అవి కరెక్ట్గా ఆ పేజీని తీసి చదవమంటాడు. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, ఏడవద్దు, దీంట్లో ఏడవటానికి ఏమీ లేదు, ఇది చదవండి అని అడుగుతాడనమాట. ఆ పుస్తకం తన కళ్ళు ఎదురుగా ఉంచుకొని తన తుది శ్వాసను వదులుతాడనమాట ఈ కాలూరాం. ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఆ రోజు అన్ని చోట్ల విష్ణు పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. నాచనేకేమో దుఃఖం ముంచుకొని వస్తుంది. ఇంత చిన్న వయసులో 8 ఏళ్లకే పిల్లవాడు చనిపోయాడు. బాబా నాచనే భార్యకు కొబ్బరికాయ ఇచ్చినప్పుడు కళ్ళ వెంట నీరు కార్చారు. బాబాకు తెలుసు నాచనే భార్య 2 ఏళ్లకు చనిపోతుందని, కాలూరాం 8 ఏళ్లకు చనిపోతాడని. కానీ నాచనే కాలూరాం లాంటి దివ్యాత్మకు తండ్రి అయి తరించాడు. బాబా మహాసమాధి తర్వాత నాచనే 3 సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనమాట. చాలా పెద్ద కుటుంబం,
ఏర్పడుతుంది. బాబా తన వెన్నంటి ఉండి రక్షిస్తూ వస్తారన్నమాట. ఒకసారి తన రెండేళ్ల కొడుకుని బాబా కాపాడతారు. ఆ బాబు పేరు ఆనంద్. బాగా అల్లరిగా ఉండేవాడనమాట. పరిగెత్తుతూ వెళ్ళి స్టవ్ మీద పడతాడనమాట. దాని మీద పాలు బాగా మరుగుతూ ఉంటాయి. స్టవ్ ఒకవైపు మరియు పాలు ఇంకొక వైపు పడతాయన్నమాట. రెండింటి మధ్యలో ఆ ఆనంద్కు ఏమీ దెబ్బలు తగలకుండా బయటపడతాడు. అలానే ఇంకొకసారి సాయి హర్నాథ్ అనే 9 నెలల పిల్లవాడు మంచం మీద పడుకొని ఉంటాడనమాట. పెద్ద పిల్లలు టపాకాయలు ఆడుతూ వాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. ఒక టపాకాయ వెళ్ళి సాయి హర్నాథ్పై పడుతుందన్నమాట. పిల్లలు దాన్ని చూడరన్నమాట. వాళ్ళు ఆటల్లో ఉంటారు. వాళ్ళ అమ్మేమో కింద పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక ఫకీరు వచ్చి, అమ్మా పైకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అంటాడనమాట. ఆమె ఆలోచించకుండా వెంటనే మేడపైకి వెళ్తుంది. వెంటనే ఆమె కాలుతున్నటువంటి సాయి హర్నాథ్ బట్టలన్నీ తీసివేస్తుందనమాట. ఆ బట్టలు అంత కాలిన బాబుకు ఏమీ కాదనమాట. వెంటనే ఆమె కిందకు వస్తే ఆ ఫకీర్ అక్కడ కనిపించరు. ఇదంతా బాబా మహిమ అని అర్థం చేసుకుంటారు. ఇలా నాచనే కుటుంబాన్ని బాబా రక్షిస్తూనే ఉన్నారనమాట. శాంతారాం నాచనే యొక్క తల్లి 1926లో చనిపోతారు. ఆమె బాబా ఫోటోని పక్కనే పెట్టుకొని నాచనే చేత విష్ణు సహస్రనామం చదివించుకుంటూ రామ్ రామ్ అని జపిస్తూ తన ప్రాణాలను వదిలేస్తుందన్నమాట. ఇంతకంటే చక్కటి సద్గతి ఎవరికి కలుగుతుంది చెప్పండి. ఇంకొకసారి బాబా గణపతి శంకర్ అనే వ్యక్తిగా రావటం అదొక విచిత్రమైన సంఘటన అన్నమాట. 1929లో నాచనే రెండో భార్య కూడా చనిపోతుందన్నమాట. ఆమె అస్థికలు నాసిక్ దగ్గర గోదావరిలో కలపాలని, ఆమెకు సద్గతి కలిగించాలని నాచనే బయలుదేరతాడు. నాచనే తండ్రికి జబ్బు చేసి ఆయన ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నమాట. నాచనే ఒక్కడే 80 రూపాయలుంటే తన దగ్గర తీసుకొని విక్టోరియా టెర్మినల్ స్టేషన్ నుంచి రైలు ఎక్కుతాడనమాట. నాచనేకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇంతలో గణపతి శంకర్ అనే వ్యక్తి అక్కడికి రావటం జరుగుతుంది. నాచనేను మంచి చెడ్డలు అడిగి మాట కలిపి తను ఒక దుప్పటి తెచ్చి పడుకునేందుకు కూడా జాగా కల్పిస్తాడనమాట. ఆయన బాంబే ఆర్ట్ స్కూల్లో ప్యూన్గా పనిచేస్తున్నట్లుగా చెప్తాడు. తను కూడా నాసిక్ వెళ్తున్నానని, తన దగ్గరుండి తన భార్యకు చేయవలసిన ఉత్తరక్రియలన్నీ నేను చేపిస్తాను అని చెప్పి ఆ గణపతి శంకర్ చెప్పటం జరుగుతుంది. అలాగే ఆ 80 రూపాయలను జాగ్రత్తగా వాడిపించి ఆ పనులన్నీ పూర్తి చేసి పంపిస్తాడు. నాచనే ఎంతో కంగారు పడతాడు. వెళ్ళే ముందు ఎలా చేయాలి ఇవన్నీ, నా వల్ల అవుతుందా లేదా అని అనుకుంటాడనమాట. అట్లాంటి ఆదుర్దాన్ని అదంతా పోగొట్టి ఈ గణపతి శంకరు ఆ పనులన్నీ చక్కగా జరిగేట్లుగా చేస్తారన్నమాట. ఆ అస్థికలు గోదావరిలో కలిపేసి చేయవలసిన పనులన్నీ పూర్తి చేసి నాచనే వచ్చేస్తాడు. గణపతి శంకర్ తన దాన్ని తన వెళ్ళిపోతాడనమాట. నాచనే తన ఇంటికి తిరిగి వచ్చి కొన్ని రోజుల తర్వాత గణపతిని కలుద్దామని ఆ కాలేజీకి వెళ్తాడనమాట. ఇది ఆ బాంబే ఆర్ట్ స్కూల్లో ప్యూన్గా పనిచేస్తున్నానని చెప్పారు కదా, మరి గణపతి శంకర్ ఆయన్ని కలుద్దామని చెప్పి వెళ్తారనమాట. అక్కడికి వెళితే ఆయనకు ఆశ్చర్యము. అక్కడ గణపతి శంకర్ అనే ప్యూన్ ఎవరూ లేరని చెప్పి చెప్తారనమాట. అప్పుడు నాచనేకి అర్థమవుతుంది ఇదంతా బాబా యొక్క లీల అని చెప్పి. ఇలా నాచనే జీవితంలో బాబా పక్కనే ఉండి నడిపిస్తూ ఆయన్ను రక్షిస్తూ వచ్చారన్నమాట. అలానే నాచనేకు పుట్టినటువంటి ఆ కాలూరామ్ కూడాను ఎంతటి అదృష్టవంతుడు, ఎంతటి భాగ్యవంతుడు, ఎంతటి దివ్యాత్మ స్వరూపుడు, శ్రీకృష్ణుడితోనే ఆడుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు నాచనేకు కొడుకుగా పుట్టి ఆయన్ను కూడా తరింపచేశాడని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటంటే బాబా సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నాచనేను ఏ విధంగా అనుగ్రహించాలో, ఎలాంటి పదంలో నడిపించాలో నడిపిస్తూ ఆయన్ని అనుగ్రహించటం జరిగింది.
ఇంతటితో ఈ నాచనే గారి జీవిత విశేషాలను కూడా మనము సమాప్తం చేశాము. మరి వచ్చే సత్సంగంలో మరి ఒక భక్తుడి గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.